గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. నా పేరు వెంకట్. నేను 4వ తరగతి చదువుతున్నాను. మన భారతదేశంలో గణతంత్ర దినోత్సవము ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన జరుపుకుంటాం. 1950 జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినందుకు ఈరోజు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు రచించారు. మన భారత రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. మన భారత రాజ్యాంగం ప్రపంచంలో కల్లా పెద్దది మరియు దీనిని లిఖితపూర్వకంగా రచించారు. భారత రాజ్యాంగం ని రచించడానికి సుమారుగా 64 లక్షల రూపాయలు ఖర్చయిందని అంచనా. జనవరి 26, 1950న భారతదేశం పూర్తిగా లౌకిక ప్రజాస్వామ్య దేశంగా రూపొందింది. తొలి గణతంత్ర దినోత్సవం నాటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారత రాష్ట్రపతిగా ఉన్నారు. గణతంత్ర దినోత్సవం నాడు గేట్వే ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ వద్ద భారత రాష్ట్రపతి జెండా ఎగురవేస్తారు. ఈ రాజ్యాంగం ద్వారా అందరికీ సమైక్య న్యాయం, విద్య, వైద్యం దక్కుతాయి. ఈ యొక్క జాతీయ పండుగ. అందరికీ ధన్యవాదములు.